Hi friends, welcome to my channel. I am Gayathri Sharma. Sorry friends, chala rojulu nunchi nen video upload cheyalapothunnanu. Dasara holidays ki Chennai vellamu and dasara 10 rojulu pandaga pooja cheskotam idantha hadadi saripoyindi and tappakunda future lo Chennai video kuda upload cheyadan try chestanu and Madurai Meenakshi temple kuda vellam dani video kuda upload chestanu tappakunda chusi andaru like cheyandi and ee video lo nenu దసరా పండగకి చాలా మంది పట్టు చీరలు కట్టుకుని ఉంటారు అండ్ వాటిని డ్రై క్లీనింగ్ కూడా ఇస్తారు బట్ నేను ఇంట్లోనే డ్రై క్లీనింగ్ ఇవ్వకుండా పట్టు చీరలు ఎలా ఉతుకుని మెయింటైన్ చేయాలనేది ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పట్టు సారీస్ ఏ విధంగా వాష్ చేసుకుని మెయింటైన్ చేసుకోవాలో ఇంట్లోనే ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ టైం మాత్రం కొత్త సారీ డ్రై క్లీనింగ్ ఇవ్వాలి, తర్వాత ఇంట్లో వాష్ చేయొచ్చు. ఫస్ట్ చిక్ బ్లాక్ షాంపూ తీసుకోండి అండ్ ఇది 1 రూపీ, అన్ని చోట్ల మనకి దొరుకుతుంది. నేను ఒక సారీ ఒక బ్లౌజ్ కోసం ఇక్కడ 2 షాంపూ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. వేరే షాంపూ గురించి నేను చెప్పట్లేదు. చిక్ షాంపూ చాలా మైల్డ్ షాంపూ, నేను ఆల్రెడీ వాడి చూశాను కాబట్టి మీకు రికమెండ్ చేస్తున్నాను. ఒక బకెట్లో 1/4 వంతు వాటర్ అంటే 1/4 వాటర్ తీసుకుని అందులో ఈ 2 చిక్ షాంపూ ప్యాకెట్స్ వేయండి. వాటర్లో షాంపూ డిజాల్వ్ అవ్వాలి. ఈ విధంగా మొత్తం షాంపూ వేసి షాంపూ వాటర్లో డిజాల్వ్ అయ్యేటట్టు చేయాలి. ఓన్లీ 1/4 వాటరే తీసుకోండి, ఎక్కువ తీసుకుంటే షాంపూ సరిపోదు. ఇది నా కంచిపట్టు సారీ, రెడ్ అండ్ గ్రీన్ కలర్. ఇది బ్లౌజ్. ఒక్కోసారి పట్టు సారీస్ కలర్ పోతే కనుక ఒకదాని కలర్ ఒకటి అంటకుండా విడివిడిగా వేరే బకెట్లో బ్లౌజ్ సారీ తడుపుతాను. సో ఇప్పుడు సారీ మొత్తం ఈ షాంపూ వాటర్లో తడిపి ఒక 10 మినిట్స్ మాత్రమే దీన్ని ఈ వాటర్లో ఉంచాలి. బ్లౌజ్ విడిగా తడిపాను, 10 మినిట్స్ మాత్రమే ఉంచి వెంటనే దీన్ని బయటికి తీయాలి. ముందుగా షాంపూ కలిపిన వాటర్ ఓ మగ్గులో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ వాటర్ యూజ్ చేస్తూ ఇట్లా ఫాల్ ఉన్న చోట అండ్ అండర్ ఆర్మ్స్ కొంచెం వృద్ధాలు అనుకునే చోట చేత్తో జస్ట్ ఇలా వాష్ చేయాలి. పట్టు చీరలు రఫ్ అండ్ టఫ్గా వాడము, ఊరికే ఫెస్టివల్స్కి పూజ ఇలాంటి వాటికి కట్టుకుని వెంటనే తీసేస్తాం కనుక మురికి కూడా ఎక్కువగా ఉండదు. ఆ ఊరికున్న ఏరియాల్లో మాత్రం చేత్తో ఇట్లాగా రబ్ చేస్తే సరిపోతుంది, బ్రష్ అసలు చేయొద్దు. షాంపూ వాటర్తో దీన్ని వాష్ చేశాక 2 టైమ్స్ వాటర్లో జాడించి పక్కన పెట్టాలి. చివరిగా స్టిఫ్నెస్ కోసం గంజి లిక్విడ్ దొరుకుతుంది, ఒక మూత తీసుకుని ఒక 1/2 బకెట్లో శారీని జాగ్రత్తగా ముంచి తీసేయచ్చు. షాంపూనే చాలా సువాసన ఉంటుంది, లేదంటే కంఫర్ట్ ఫ్యాబ్రిక్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. స్టిఫ్నెస్ కోసం గంజి వాటర్లో శారీని ముంచి పిండకూడదు, ఎక్కడైనా జాగ్రత్తగా ఈ విధంగా హ్యాంగ్ చేయాలి. నీరు మొత్తం కారిపోయాక నీడలు ముడతలు లేకుండా శారీని ఆరేసి ఆరాక ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇంతే. బయట డ్రై క్లీనింగ్ ఇవ్వకుండా ఇంట్లోనే మనం ఈ విధంగా శారీని వాష్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, మీరు కనుక ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ డార్క్ కలర్ శారీస్ ట్రై చేయండి, లైట్ కలర్స్ అస్సలు వద్దు. లైట్ కలర్ శారీ అయితే బార్డర్ కలర్ శారీ కంటించి పాడే ప్రమాదం ఉంటుంది. సో బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. నా పట్టు శారీ ఈ విధంగానే డ్రై క్లీనింగ్లో కలర్ అంటించి పాడు చేశారు, అప్పటి నుంచి నేను ఇంట్లోనే వాష్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయితే లైక్ చేయండి. ఇలాంటి టిప్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.